అందరికీ నమస్కారం మంచి కుటుంబం మూవీలో మనసే అందాల బృందావన సాంగ్ నోటేషన్ మధ్యమావతి రాగం యాక్చువల్గా అయితే అయితే దీన్ని అంటే శుద్ధ మధ్యమాన్ని షజమం కింద తీసుకుని రాశాను దానివల్ల ఏంటంటే సరసనాలు అన్నీ కూడా మారుతాయి శుద్ధ మధ్యమం షజమం మాటు ఏమో రేవన్ పంచమం రేటు అంటే శుద్ధం శుద్ధ దైవత అంటే దావన్ సాధారణంగా గాంధారం ఘాటు దాటు గాత్రి అంతర్గాంధారం నీటు నీటు అంటే కైస శుద్ధ మధ్యమం నేత్రి మాటు తరస్థ షడ్మం పంచమం తరస్తాయి శుద్ధ రశం రీవన్ అంటే శుద్ధ దైవతం తరస్తాయి చతుశ్రద్ధ రశ్వం చతుశ్రుద్ధ దైవతం అలాగే సాధారణ గాంధార నీటు అంతర్గాంధార నేత్రి మళ్ళీ మధ్యమం శుద్ధ మధ్యమం షడ్జమం అవుతుంది అంటే మావన్న నుంచి మిడిల్ ఆక్టో మావన్ నుంచి హయర్ ఆక్టో మావన్ వరకు కూడా మనకి సదస్థానం వస్తాయి అయితే సరీమ చూసుకోవాలి సరిమపనీసాకి ఏ సరస్థానాలు వస్తాయి అనేది చూసుకోవాలి సాకి శుద్ధ మధ్యమం రీటుకి పంచమం మావన్ నీటు పంచమాని తారసం నీటు సాధారణ అంధారం షజమానికి శుద్ధ మధ్యమం హయ్యర్ రాక్టు అంటే ఈ రకంగా మధ్య మావతిలో సరిమపనీసా కదా సరస్థానాలు ఈ రకంగా చేంజ్ అవుతాయి మపనీస గమ అని వస్తాయి సో కాబట్టి మనకి ఇంకా మధ్యమావతిలో సరస్థానం ఇంకా రావు అంత అన్నీ కూడా మపనీస గమతోటే పాటంతో కూడా ఉంటుంది అన్నమాట అది చాలా మందికి డౌట్గా ఉంటుంది హిందోళ మధ్యమావతి తర్వాత శుద్ధ ధన్యాసి ఇవన్నీ కూడా కొన్ని రాగాలు మనం మారుస్తామండి స్కేల్ మారుస్తాం మార్చేటప్పుడు ఏంటంటే ఇలా రాసుకుంటే ఈవెన్ అంటే రీవన్ని షడ్జిమంకించేసుకున్నా కానీ లేదా సాధారణంగా అందరి ఘాటుని చేసుకున్నా కానీ ఇలా వరుసగా రాసేసుకుంటే మనకి ఆ రాగంలోని ఏ సరస్థానంలోనే అవి ఎలా చేంజ్ అవుతాయి అనేది క్లియర్గా తెలుసుకుంటున్నాను ఇప్పుడు అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు అది ఎప్పుడైతే మనం మార్చామో ఆ రాగంలో సరస్నానం ఇంకా ఉండవండి స్టేలు ఎప్పుడైతే మార్చామో ఆ రాగంలో రావు అంత వేరేవి మార్చక వచ్చిన సరస్నాలు వస్తాయి మనసే అందాల సగమాప మా పాప బృందావనం మా పగ వేణు మాధవుని ಗಗಗ ಮಗ ಸಸ ಪೇರೆ ಸ ಸನಿ ವ ಮಧುರಮೃತೀಸ ಕಮ್ಮನಿ ನಗುಮೋಮು ನಗುಮೋಮು ಸನಿ ನಿ ಸಸ ಗ ಗ ಗ ಗಸ ನಿ ಸಸಮ ಕಾಂಥುಲ కడుపవనం ീ പനിപ്പ മനസേ അന്തല ബൃന്ദാവണുമാധവനി പേരേ മധുരാമൃതം കമ്മനി നഗു മോമോ കാൊലിനോമ കടഗണ്ടി ചൂപൈന കടുപാവനം മനസേ അന്തൃന്ദവനം ഇതി പല നെക്സ്റ്റ്

గమమాపమప వ రాధను ఒక వంక సత్యభావను మురిపాల కేళింతునే మనసార నిరణము గమనీని పనినీని తన వారిని ఇక్కడ పంచమడి నుంచి నిషాదానికి స్లైడ్ అయితే బాగుంది గమనీని పనిని పనిపమపని పని

ಕೋಟಿ ಮರುಲಂದು ನಿ ಮಸುತಲಂದು ತಂಚು ಗಮಪ ನೀ ಪಪ ಮಗಸ ನೀ ಮನಸೇ ಅಂದರೆಸಾರು ಒಂಕಲಾಲೂನೇ ಸತ್ಯಭಾಮನು ಮುರಿಪಾಲಿಂತ ಮನಸಾರ ನಿರಮ್ಮ ತನ್ನ కోటి మనులందు సుధలందు తనియించు నే మనసే అందల బృందావనం ఇది కూడా యాక్చువల్గా అయితే మార్చాలి అయితే ఏంటంటే సినిమాలో ఎలా అయితే సరస్థానాలు వస్తాయి దానికి రాస్తుంది ధని సని దదద మదని మదనిని ద మమ గమధ దమని దమ గమధని సగ బృందావనం రెండోది సర్ కల్పునమాట దమ గమద గమ గమధ ని దమ దమ గమ గ సగమదని సగ బృందావనం సమ సగమదని గదమ గధమ గమధని స నిధమని సగ ఆ గమ పని స బృందవనం అంటే ఇది మళ్ళీ నేను మార్చాను మార్చి రాశాను అంటే ఆలాపనికి మార్చి రాశాను ఈ స్వరం మాత్రం మార్చలేదు మార్చేసుకుంటే సరిపోతుంది అంటే మన ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడానికి కానీ పాడడానికి కానీ మనకి వచ్చే సరస్థానం లేవు కదా యాక్చువల్గా అయితే సగం అది గ పని సగమా కదా వాటిలోకి మార్చేస్తే మనకి బాగుంటుంది అంటే ఈ రకంగా వస్తుంది ధని సద ధని స ని ని నిధ మధ ని 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 నిధ మధ నిధ మమ గ మధ మమ గగ స గ మ మగ గ స ని సగ సమ గధ మ నిధ నిధ మని సక వృందావనం మ గ మగ సదా మధ మద నిధ నిధమ గమ మదధ ని స ని ధమ ధమ గ మగ స గమధని సగ వృందావనం సమ గ గ మధని గధ మ గ మద ని స మరి ఆ బృందావనం అనేకంగా వస్తుంది ఇది స్పీడ్గా వస్తుంది సరం అంతా కూడా లాగా అనమాట అంత మూడు సరాలు కూడా స్పీడ్గా వస్తాయి ఇది సాంగ్ చాలా మంచి సాంగ్ ఉంది చాలా బాగుందని చెప్పి ఇది రాశాను థ్యాంక్ యూ వెరీ మచ్